యంగ్స్టర్స్ ఎక్కువ ఇది ఉంది. ఇంకొక పక్కన ఇంకొక 25 సంవత్సరాలు భారతీయులు ఇదే పాపులేషన్ ఉంటుంది, ఇంకా పెరుగుతుంది యంగ్ జనరేషన్ ఉంటుంది. ఈ 4 ఫ్యాక్టర్స్ కలిసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సర్వీస్ సెక్టర్లో మనకు తిరుగుండదు, ఆంటర్ప్రెన్యూర్స్ ఎదగడంలో తిరుగుండదు. ఎప్పుడైతే డబ్బులు వస్తాయో పబ్లిక్ గవర్నెన్స్లో కూడా మన వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇప్పుడు వివిధ దేశాల్లో ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు, ప్రెసిడెంట్స్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక సినారియో. ఆ సినారియోలో ఈరోజు మరి ఆలోచిస్తే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మనం ఎక్కడున్నాం, మన రాష్ట్రం ఇలాంటి మాట్లాడేదని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మొత్తం విధ్వంసం. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పనిచేసే పరిస్థితిలో ఉందా? ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం అంటాడు, ఇంగ్లీష్ మీడియంకి ఎవరు వ్యతిరేకం కాదు. ఈరోజు అమెరికాకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుకొని అమెరికాకి వెళ్ళలేదు, తెలుగు మీడియంలో చదువుకొని 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ చదువుకున్నాం. నేను కూడా 6వ తరగతి నుంచి చదువుకున్నాను. మాతృభాషలో మనం చదువుకున్నాం, దానివల్ల నాలెడ్జ్ని అక్వైర్ చేసే ప్రపంచం అంతా ఇది జరుగుతుంది. ఈరోజు యూరోప్ డెవలప్ అయింది, యూరోప్లో ఏ దేశానికి పోయినా మదర్ టంగే ఉంటుంది. అదే మాదిరిగా చైనా, జపాన్ ఉంది, జపాన్ కూడా మదర్ టంగే ఉంటుంది. కనీసం వాళ్ళు మాట్లాడలేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు పోతూ కోహినూర్ డైమండ్ తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ ఇక్కడ వదిలిపెట్టిపోయారు. వాళ్ళు దాన్ని తీసుకుపోలేకపోయారు. అందరిలో ఇంగ్లీష్ ఉంది కాబట్టి అది నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న ఇంగ్లీష్ ఇప్పుడు బ్రోకన్ ఇంగ్లీష్ అని ఏదైనా కానీ మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ బెరా పనిచేసే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఇండియన్స్ చాలా చొరవ ఉంది. ఆ చొరవ మీరు చూస్తే వీళ్ళు ఐర్లాండ్లో బొమ్మన్నా, యూరోప్లో బొమ్మన్నా, ఎక్కడ బొమ్మన్నా సర్వైవే శక్తి వాళ్ళకు ఉంది. ఇండియన్స్ కడ వాళ్ళకి ఎవరికి లేదు. మూడోది, నమ్మకం ఉంది ఇండియన్స్ పైన, చైనీస్ పైన నమ్మకం లేదు. కొన్ని దేశస్తులు పోరు, మన వాళ్ళకి చొరవ ఎక్కువ ఉంది. నేను చూశాను, ఈరోజు మీరు చూస్తే ఆడపిల్లల్ని ఎక్కడికి పోమని పోయి తిరిగి వస్తారు. అదే మగవాళ్ళు కూడా జపాన్లో పోవాలంటే 10 మంది కలిసి రావాలి. గ్రేట్ డెవలప్మెంట్ కంట్రీ, ఐ అడ్మైర్ దాట్. కానీ వాళ్ళు ఆ విధంగా పెరిగారు. ఒక టౌన్కి వస్తే ఆ టౌన్లో వాళ్ళు 10 మంది రావడం, ఒక హోటల్ కట్టుకోవడం, వాళ్ళకి కావాల్సిన కమోడ్లు, వాళ్ళకి కావాల్సిన భోజనం, వీటికి అలవాటు అయిపోయారు. మనం అట్ట కాదు. మోస్ట్ అడాప్టబుల్ కమ్యూనిటీ ఇన్ ది వరల్డ్ ఇస్ ఓన్లీ ఇండియన్స్. దాంట్లో మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ ఇస్ తెలుగు. అది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్ర కావచ్చు, ఇవన్నీ. దీంతో నేను ఏంటంటే, ఈరోజు మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతులు, యువత, ఉద్యోగస్తులు, కార్మికులు, మహిళలు, పేదవాళ్ళు ఒక్క సెక్షన్ కాదు, అన్ని సెక్షన్స్ నలిగిపోయారు. గ్లోబల్ అవకాశాలు అందిపుచ్చుకొని ఈరోజు హైదరాబాద్ పోతే మీరు ఎంత డైనమిజం ఉంటుంది? ఏంటి కారణం? 25 ఏళ్లకు మనం వేసిన ఫౌండేషన్. ఆ రోజు ఆ ఫౌండేషన్ వేసాం, ఆటో పైలట్లోకి వెళ్ళింది. దాన్ని ఎవడో డిస్ట్రాయ్ చేయలే. నేను వేసిన ఫౌండేషన్కి రాజశేఖర్ రెడ్డి వచ్చి హైటెక్ సిటీ కొట్టేసుంటే, లేకుంటే ఎయిర్పోర్ట్ వద్దనుంటే, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదనుంటే, ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయ్యేది కాదు. ఈరోజు ఇక్కడ అమరావతి డెవలప్ అయి ఉంటే, పోలవరం పూర్తయి ఉంటే, ఇండస్ట్రీస్ అనుకున్నట్టు వచ్చుంటే, మనం ఎక్కడికి పోయేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం? ఇక్కడ మీరు చూశారు కాలేజెస్, యూనివర్సిటీస్, మనం ఇచ్చింది ల్యాండ్. ల్యాండ్ ఇస్తే ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత వచ్చింది, ఇంకా చాలా యూనివర్సిటీస్ రావాల్సినట్టు అన్నీ పోయినాయి. కాలేజీలు రావాల్సిన బెస్ట్ కాలేజీలు పోయినాయి. అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనుకున్నాం. మనం గుర్తుపెట్టుకోవాలి తెలుగు వాళ్ళ శక్తి ఏంటంటే, ఒకప్పుడు హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద కాలేజీలు అంతా ట్రెడిషనల్ కాలేజీలు ఉండేవి తప్ప ఎవరైనా చదువుకోవాలంటే గుంటూరుకు వచ్చారు. గుంటూరులో